ప్రభుత్వం పేదోడి పెద్దాసుపత్రి ఉస్మానియా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు ఊడిపోతున్న పెచ్చులు మాడు మటాష్ చేస్తాయేమోనని పేషెంట్స్ ప్రాణ భయంతో వణికిపోతున్నారు. వందేళ్ల నాటి ఆసుపత్రికి మరమ్మతులు చేసినా ప్రయోజనం లేదని జేఎన్టీయు ఎక్స్పర్ట్ టీం తేల్చేసిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. బీటలు మారిన గోడలు, పెచ్చులుడుతున్న పైకప్పులతో ఉస్మానియా ఆసుపత్రి డేంజర్ జోన్ లో ఉంది. రోగం నయం చేసుకునేందుకు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు. కానీ ఈ ఆసుపత్రిలో చేరితే ఎప్పుడు ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వస్తుందన్న భయం పేషెంట్ను వెంటాడుతోంది. ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకే కాదు, చేసే డాక్టర్లకు కూడా అదే పరిస్థితి. ప్రాణ భయంతో ఆసుపత్రి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి పేదోడి పెద్దాసుపత్రి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్లో 1100కు పైగా పడకలున్నాయి. అంతకుమించి పేషెంట్లు ఉంటారు. రోజుకి 2 నుంచి 3 వేల మంది వరకు పేషెంట్ వస్తూ పోతూ ఉంటారు. 100 మందికి పైగా అడ్మిట్ అవుతూ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లలో 1000కు పైగానే ఆపరేషన్ జరుగుతుంటాయి. ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అయ్యేవారు 1500కు పైగానే ఉంటారు. కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులో ఉండడంతో చాలా మంది పేదలు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పుడు ఆసుపత్రి పరిస్థితి పనుటాకులా మారింది. ప్రాణాలు కాపాడే పెద్ద ఆసుపత్రి ప్రాణం తీస్తుందా అన్న భయం పేషెంట్లను టారెత్తిస్తోంది. చూసిట్ట ఉంది, ఏడ మీద పడితే మాకు భయం మాకుంది. ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. గోడలకు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. సీలింగ్ ఊడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడప్పుడు పెచ్చులు కింద పడిపోతున్నాయి. భవనం గోడలపై చెట్లు మొలవడంతో పరిస్థితి మరింత భయానకరంగా మారింది. దీంతో పేషెంట్లు ఆసుపత్రి సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ఇది ఉస్మానియా 100 ఇయర్స్ బ్యాక్ కట్టిన బిల్డింగ్ అని. టీపీఎస్ మొన్న 30 ఇయర్స్ బ్యాక్ కట్టినది అదే కూలిందంటే, 100 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఈ బిల్డింగ్ కూలుతుంది కూలదు అనేది అందరికి తెలిసిన విషయమే. అట్లీస్ట్ దీన్ని ఏమైనా డెవలప్ చేస్తారు, పైన రిపేరింగ్ ఏమైనా చేస్తారు అంటే అది నమ్మకం ఉన్నదో తెలియదు. ఇటు చూడండి, పైన గ్యాప్ పెట్టేసి ఇక్కడ మంచాలకు 2 గ్యాప్ వదిలేసేసి బెడ్ వదిలేసేసి పెడుతున్నాం. అది కూడా ఇంకా పక్కన కూడా కూలుతుంది అనేసి మనకు తెలియదు. కానీ ఆ ప్లేస్లో ఒక బెడ్ వస్తుంది కదా, పేషెంట్ బిక్కుమని అంటారు. మీరెందుకు వచ్చిన ఉస్మాన్ కూలుతుందని తెలిసి కూడా మీరు తెలుసుకొని వచ్చినా తెలియకొచ్చినా అని అడిగితే కొన్ని ఏదో సస్తం బ్రతకం సిస్టర్, మీతో పాటే మేము కూడా ఆపరేషన్ ఏదో బాగా పోవాలనేసి మేము కూడా వెయిట్ చేస్తున్నాము అనేసి పేషెంట్ ఈ మాట చెప్పినారు. ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ ఉంది. అది అన్సేఫ్ జోన్ అని రెడ్ మార్క్ పెట్టారు. అయినా అందులోనే ఆపరేషన్లు చేస్తున్నారు. పెద్ద ఆసుపత్రిలో పరిస్థితిపై జేఎన్టీయు ఎక్స్పర్ట్ టీం అధ్యయనం చేసింది. ఆసుపత్రికి మరమ్మతులు చేసిన 5 నుంచి 8 ఏళ్లకు మించి ఉండే పరిస్థితి లేదని తేల్చెప్పింది. అయినప్పటికీ డాక్టర్లు విధులేని పరిస్థితిలో విధులు నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ దీనికి ఏ రకంగా కూడా పట్టించుకోవట్లేదు ఫస్ట్. రెండవది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే అభాగ్యులు బీదలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చే పేషెంట్ల గురించి ఎవరైతే ప్రభుత్వం ఉందో, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. 85-90 రోజులు మేము ఇక్కడ ఒక రోజు ధర్నా చేసినాం, 9 గంటల నుంచి 10 గంటల వరకు. తర్వాత గౌరవనీయులైన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్ అంతా చూపించినాము. తర్వాత దీనికి ప్లాన్ అయిపోయింది, ఇప్పుడే వస్తాం, రేపే కొబ్బరికాయ కొడతాం, ఎల్లుండే దవాఖానా తెరుస్తాం అని అంటున్నారు. కానీ మాటలతోనే జరిగిపోతుంది, కానీ హాస్పిటల్ ఇది కట్టట్లేదు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రిలోని ఉద్యోగులంతా జేఏసీకి ఏర్పడి నూతన భవనం కోసం దాదాపు 100 రోజుల పాటు ఆందోళన చేశారు. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా ఆసుపత్రిని పరిశీలించి అధునాతన టవర్స్ కడతామని హామీ ఇచ్చారు. అటు ఆరోగ్య శాఖ మంత్రి ఆసుపత్రి నిర్మాణం కోసం నమూనాలు ఫైనల్ చేశామన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలే వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ పరిస్థితిలో ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళన పేషెంట్ను భయపెడుతుంది. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రిని తరలించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.